ఎసిక పల్నాడు జిల్లా మాచర్లలో మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డిపై పోలీసులు నిఘాను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని రామకృష్ణ ఫోన్లో అందిస్తారు. రామకృష్ణ, ఇటీవల జరిగినప్పుడు ఎప్పుడైతే కేసు ఫైల్ అవ్వబోతోంది అన్నప్పుడు మనం చూస్తే పిన్నెలి రామకృష్ణ ఒక అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కన్ను సన్నల్లోనే, అంటే కళ్ళ ముందే అసలు ఎటువైపు వెళ్ళిపోయారు అనేది కూడా తెలియకుండా జరిగింది. మరి ఈసారి అతను ఎక్కడున్నాడు, అక్కడ ఎలా నిఘా వ్యవస్థను ఎలా ఏర్పాటు చేస్తున్నారు? దేవి, మాచర్ల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిన్నెలి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే అయ్యారు. నిన్న మాచర్ల నియోజకవర్గం కౌంటింగ్ లో ఆయన ఓటమి పాలవటం జరిగింది. ప్రస్తుతం అక్కడ మాచర్ల గోలకంటి బ్రహ్మారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందిన పరిస్థితి ఉంది. పోలింగ్ సందర్భంగా ఆయన ఒక పాల్వాయి గేటు వద్ద ఉన్నటువంటి ఒక పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎం ను దోసం చేశారు. ఆ కేసులో పోలీసులు పళ్ళుగొప్పి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోవటంతో పోలీసు బలగాలు ఆయన కోసం వెతుకుతున్నటువంటి నేపథ్యంలో ఆయన కోర్టును ఆశ్రయించడం, కోర్టు ఆయనకు 5వ తారీఖు వరకు కూడా పిన్నెలి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయవద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసి, అదేవిధంగా మా కారంపూడి మండలంలో అక్కడ జరిగినటువంటి హింసాత్మక ఘటనలు దగ్గరుండి పిన్నెలి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి ఇద్దరు కలిసి దగ్గరుండి అక్కడ హింసాత్మక ఘటనలకు పాల్పడినటువంటి ఘటనల మీద అక్కడ ఎస్ఐని గాయపరిచడంతో పాటు మరో ఇద్దరిని కూడా కొట్టినటువంటి ఘటన మీద మొత్తం 3 కేసులు నమోదయ్యాయి. దానికి సంబంధించి కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో 5వ తారీఖు వరకు కూడా పిన్నెలి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నిన్న పోలింగ్ సందర్భంగా కూడా ఆయన తొలుత హైకోర్టు కౌంటింగ్ కేంద్రం నర్సరావుపేట కేంద్రంగా ఉంటూ కౌంటింగ్ కేంద్రానికి వెళ్ళొచ్చని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళటంతో సుప్రీంకోర్టులో మాత్రం సుప్రీంకోర్టు ఒక ఈవీఎం పగలగొట్టినటువంటి వ్యక్తిని ఏ విధంగా కౌంటింగ్ హాల్కి అనుమతిస్తారని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించి ఆయన కౌంటింగ్ కేంద్రానికి కూడా వెళ్ళకూడదని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే 5వ తారీఖు వరకు అరెస్ట్ చేయొద్దు అన్నటువంటి గడువు ఈ రోజుతో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు పిన్నెలి రామకృష్ణారెడ్డి మీద నిఘా పెట్టారు. అటు ప్రత్యేకమైనటువంటి పోలీసు బృందాలు కూడా ఆయన ఎటు వెళుతున్నారు, ఎక్కడ ఉన్నారు, ఏంటన్న దాని మీద మొత్తం కూడా ఆరా తీసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఆయన నర్సరావుపేటలోని అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో పిన్నెలి రామకృష్ణారెడ్డి బస్ చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఎస్పీ ఆదేశాలతో పిన్నెలి బస్ చేసుకున్నటువంటి ఇంటి చుట్టూ కూడా పోలీసులను నివారించారు. పోలీసు బలగాలు ప్రస్తుతం అయితే ఆయన ఇంటి వద్ద కాపలా ఉండటం జరిగింది. బహుశా రేపు ఆయన్ని అదుపులోకి తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.